हेलो फ्रेंड्स, गुड మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలా విజన్స్। మీరందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని మారేడుమిల్లి అనే ప్రాంతానికి వెళ్తున్నాం। ఆ ప్రాంతం అడవి, కొండలు, వాగులు చాలా చాలా బాగుంటుందండి। ఆ ప్రకృతి రమణీయత చూడడానికి మేము వెళ్తున్నాం। మరి మీరు రెడీయేనా? మరి ఇంక మనం స్టార్ట్ అవుదామా? వైజాగ్లో స్టార్ట్ అయ్యి జగ్గంపేట చేరుకోవాలండి। మరలా జగ్గంపేట నుంచి రంపచోడవరం మీదుగా మారేడుమిల్లికి మనం వెళ్తున్నాము। మనకి వైజాగ్ నుంచి మారేడుమిల్లికి 225 కిలోమీటర్స్ ఉంటుంది। రమారామి మనకి 5 to 6 hours సమయం పడుతుంది మనం అక్కడ రీచ్ అవడానికండి। ఇది భూపతిపాలెం రిజర్వాయర్ అండి। ఇది పచ్చని కొండల మధ్య ఈ రిజర్వాయర్ ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా। ఈ రిజర్వాయర్ వన్ సైడ్ ఇది ఒక వ్యూ అండి, వేరే సైడ్ కూడా ఇంకో వ్యూ ఉంది। వచ్చేటప్పుడు ఆ వ్యూని చూద్దామండి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి। విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి। నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి। ఇక్కడ ఆకుపచ్చ లోయలు వృక్షజాలం పరవశింపజేస్తాయి। మనం ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఇలాంటి ప్రదేశాల కోసం మున్నారు, కోర్గు దూర ప్రాంతాలకి వెళ్తూ ఉంటాం, కానీ మన రాష్ట్రంలోనే ఇలాంటి పచ్చని కొండలతో పాటు దగ్గరలోనే మనకి అందమైన జలపాతాలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయండి। దూకుతూ ఇష్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాలు దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలు అందిస్తాయి। ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం। ప్రకృతి అందాలతో, పచ్చటి పొలాలతో పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న మన మారేడుమిల్లి అభయారణ్యం। ఈ ప్రాంతం తూర్పు కనుమల్లో భాగమైన సతత హరిత అడవుల్ని కలిగి ఉంది। మారేడుమిల్లి కమ్యూనిటీ కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం ఏరియా ప్రకృతిని ఆస్వాదించేవారు ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం। ఇక్కడ ఏపీ టూరిజం రిసార్ట్స్తో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయండి। ఇక్కడ మారేడుమిల్లిలో బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అండి। ఇక్కడికి వచ్చే పర్యాటకులు బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ని తినకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళరండి। ఇక్కడ బ్యాంబూ చికెన్ని అండ్ బ్యాంబూ బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారో చూడండి। ఇప్పుడు మేము లంచ్ అయిన తర్వాత వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ కేంద్రంకి వెళ్తున్నామండి। సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం, ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు। ఇక్కడ అనేక రకాలైన ఔషధ ముక్కలు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఉసిరి, మారేడు, గూస్బెర్రీ, బేలు వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయండి. అసలు ఇంతకు ముందంట ప్రతి మొక్క అది ఏ రకం జాతి దాని పేరు నేమ్ బోర్డు ఉండేదంట అండి, కానీ నాకు ఇప్పుడు కనిపించలేదు. నేను ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేశానండి, మెయింటెనెన్స్ కూడా అసలు లేదండి. అంటే ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ చెత్త చెదారు ఎక్కువగా ఉంది. నేను అనుకోవడం అంటే కోవిడ్ కారణంగా ఇలా ఉందేమో అని నేను అనుకున్నాను. మేము ఇప్పుడు జలతరంగిణి వాటర్ఫాల్స్కి వచ్చామండి. ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపొచ్చండి. ఇక్కడ వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా ఉంటుందంటండి, కానీ కొండలు ఆ రాళ్ళ మధ్యన నీరు ప్రవహిస్తుంటే ఈ జలపాతం చూడడానికి ఎంత అందంగా ఉందో చూసారా. ఇంకా రిటర్న్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోతున్నామండి. చూసారా ఇక్కడ బ్యాంబూ ట్రీస్ న్యాచురల్గా ఆర్చ్గా ఏర్పడి మనకి వెల్కమ్ చెప్పినట్లు అనిపించటం లేదా? నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా బాగుంటుందండి. ఇదేనండి మన్యం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఫారెస్ట్ అంతా మనకి కనబడుతుంది. అక్కడ చూసారా ఆ రోడ్ నుంచి మనం అక్కడి నుంచి ఈ మన్యం వ్యూ పాయింట్కి వచ్చాం. అంటే ఎంత డిస్టెన్స్ అంటే కొండలు దాటుకుంటూ మనం ఇక్కడికి వచ్చామండి. చూస్తున్నారు కదా. ఇది అరణ్య రిసార్ట్స్ అండి. ఈ రిసార్ట్స్ని ఫారెస్ట్ మధ్యలో చక్కగా కట్టారండి. అసలు మేము యాక్చువల్గా ఇక్కడ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళే టైంలో పుష్ప చాలా సినిమా షూటింగ్స్ అండి, అల్లు అర్జున్ గారి షూటింగ్స్ అవుతున్నాయి, అన్నీ బుక్ అయిపోయాయండి. ఈ వింత వృక్షాన్ని చూశారు కదా, భలే ఉంది కదా. మనం ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఈ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వాలంటే మన కొండపైకి 7-8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే కానీ ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వలేం. కొంచెం కష్టమైనా మనకి ఈ వాటర్ ఫాల్స్ చూడగానే చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇదేనండి భూపతిపాలెం రిజర్వాయర్ సెకండ్ వ్యూ పాయింట్. మీకు ఫస్ట్ వ్యూ ఫ్రంట్ చూపించాను కదా, ఇప్పుడు సెకండ్ వ్యూ అండి. కానీ వ్యూ ఎంత అద్భుతంగా